పీసీఎం వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నగరంలో జరిగే గంగ జాతరకు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం. జిల్లా ఎస్పి మణికంఠ. జిల్లాలో ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ఇసుక రీచ్ అనుమతులు గడువు తీరడంతో ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై గట్టి చర్యలు తీసుకుంటాం. జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. చిత్తూరు గంగమ్మ జాతరను అత్యంత వైభవోపేతంగా 2 రోజుల పాటు నిర్వహించనున్నాం. గంగ జాతర కమిటీ సభ్యుల వెల్లడి. వార్తల్లోని వివరాలు. 2 రోజుల పాటు చిత్తూరు నగరంలో జరగనున్న గంగ జాతరకు గట్టి బందోబస్తు నిర్వహించాలని జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. సోమవారం చిత్తూరు నగరంలోని పోలీస్ గ్రౌండ్లో పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిత్తూరు నగరంలోని నడివీధి గంగమ్మ, ముర్గంబట్టు, కొంగారెడ్డిపల్లి, గిరింపేట, సంతపేట, దొడ్డిపల్లి తదితర ప్రాంతాలలో నిర్వహించే గంగ జాతర వేడుకలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టాలన్నారు. పోలీసు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని, భక్తులకు అసౌకర్యాలు కలగకుండా జాతర నిర్విఘ్నంగా ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో మామూలు టైంలో ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వేరే చూస్తాము. ఇప్పుడు ప్రెసెంట్ మనం చూస్తూ ఉంటే పొలిటికల్ గా చాలా డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి. పక్క జిల్లాల్లో కూడా చాలా ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. సో మన ప్రైమరీ కన్సర్న్ ఎటువంటి గొడవలు జరగకూడదు, ఎటువంటి లాండ్ ఆర్డర్ ఇష్యూస్ అనేవి ఈ గంగమ్మ జాతర ఈ రోజున రాకూడదు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నదైనా పెద్దదైనా ఆ ఇష్యూ అక్కడితో సమస్య పోయేలా చూడండి. ఓకేనా? సపోజ్ ఎవరు తాగొస్తారు, గొడవలు పడుతుంటారు, నైట్ టైం వస్తుంటారు, ఓకేనా, వేరే వాళ్ళతో గొడవలు పడుతుంటారు, ఎలక్షన్స్ అయిపోయినాయి, మేము గెలుస్తాం అనే మాటలు ఉద్రేకపరిచేలా మాటలు మాట్లాడుతుంటారు. మీ ఎదురుగా అలా జరుగుతుంటే ఇమీడియట్గా మీ కన్సర్న్ అనుకోకుండా, ఈవెన్ రోడ్డు మీద జరుగుతున్నా, క్యూ లైన్లో జరుగుతున్నా, అమ్మవారి ముందు జరుగుతున్నా, ఊరేగింపులో జరుగుతున్నా, వెహికల్స్ ఎక్కిన తర్వాత జరుగుతున్నా, ఎక్కడ అలాంటివి జరుగుతున్నా ఇమీడియట్గా వాళ్ళందరినీ తీసేసి సైడ్కి తీసుకురావడము, అర్థమైందా? మీ నియరెస్ట్ ఆఫీసర్కి ఇన్ఫామ్ చేసేసి ఒకవేళ వాళ్ళని ప్రివెంటివ్ కస్టడీలో తీసుకోవాలనుకుంటే స్టేషన్కి పంపిస్తాం. బట్ ఊరేగింపు పెద్దది కాబట్టి అప్పటికప్పుడు మనం ఏం చేయగలమా? చేయగలిగింది ఒకటే, వాళ్ళని ఫస్ట్ సైడ్కి తీసేస్తాం. ఓకేనా? ఇద్దరు గొడవపడుతుంటే ఇద్దరు మనుషులు మీరుంటే ఒకరినొకల వైపు ఇంకొక వైపు తీస్తే ఊరేగింపు ఇదంతా కూడా మనం సీసీ కెమెరాస్ పెట్టిస్తున్నాము. ఎవరు ఎట్లాంటి గొడవలు చేసినా కూడా మనకు అందులో కూడా కనిపిస్తుంది. సో మీకు ఫస్ట్ చేయాల్సింది, ఏదైనా పెద్ద ఇష్యూగా జరుగుతుంది అనుకుంటే ఇమీడియట్గా మీ ఫోన్ తీసుకొని వాళ్ళ ఫొటోస్ వీడియోస్ తీసుకోండి, కలెక్ట్ చేయండి. సో వాళ్ళకు ఒక భయం ఉంటుంది, పోలీసులు మన డీటెయిల్స్ కలెక్ట్ చేశారు, ఏమైనా సరే యాక్షన్ తీసుకుంటారు అనేది ఒకటి ఉంటుంది. అండ్ ఏ ఒక్క చిన్న ఇష్యూ కూడా పెద్దది కాకుండా చూసుకోండి. అరుచుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, తోసుకుంటున్నారు, ఫస్ట్ వాళ్ళని సెపరేట్ చేసేస్తే పెద్ద ఇష్యూ ఏది అవ్వదు. ఓకేనా? సో ఎంటైర్ మనం పోలింగ్ జరిగిన రోజు కూడా మనము చిన్న చిన్న గొడవలు జరిగినాయా, కానీ మన రెస్పాన్స్ టైం కరెక్ట్గా ఉండి మనం సీనికి సరైన టైంతో వెళ్ళేసి వాళ్ళందరినీ విడగొట్టామంటే పెద్దది అవ్వదు. ఏదైనా అయిందండి పెద్దది? అవ్వలేదు కదా, ప్రశాంతంగా ముగిసినాయా? ఎందువలన? మనం టైంకి రెస్పాండ్ అయితే. ఒకవైపు డ్యూటీస్ ఎక్కువ అవుతున్నాయి, అది అర్థమవుతూనే ఉంది ప్రతి ఒక్కరికి. ఆల్మోస్ట్ జూన్ 5-6 తారీఖులు మొత్తం కౌంటింగ్ అయిపోయి పీస్ఫుల్గా ముగిసే వరకు కూడా కొంచెం డ్యూటీస్ ఎక్కువగానే ఉంటాయి. సో ఈ సందర్భంలో కూడా మనం ఎంత తక్కువ అయితే అంత మనం మేనేజ్ చేసుకుంటున్నాము. సో నెక్స్ట్ బయట వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటున్నామండి. ఈ విషయంలో కూడా ఎన్సీసీ వాళ్ళ హెల్ప్, అదర్ హోంగార్డ్స్ వీళ్ళందరూ హెల్ప్ కూడా తీసుకుంటున్నాము. ప్రతి ఒక్కళ్ళు బందోబస్తు మొత్తం మీ బాధ్యత అన్నట్టు చేయండి. జిల్లాలో ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ఇసుక రీచ్లు అనుమతులు గడువు తీరిపోయిందని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం భూగర్భ గనుల శాఖ, జిల్లా పంచాయతీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, షబ్, ఎక్సైజ్, గ్రౌండ్ వాటర్, ఇరిగేషన్, రవాణా శాఖ అధికారులు చిత్తూరు ఆర్డీఓతో కలిసి చిత్తూరు రూరల్, గంగాధర్ నెల్లూరు, కావేటి నగరం నగరి మండలాల పరిధిలోని ఇసుక రీచ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల ప్రకారంగా ఈరోజు జిల్లా ప్రభుత్వం చే గుర్తించిన 14 ఇసుక రీచ్లను సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఇసుక రీచ్లు కమిటీకి చైర్మన్గా జిల్లా కలెక్టర్ గాను
వైస్ చైర్మన్ గా జాయింట్ కలెక్టర్, భూగర్భ గనుల శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డిపిఓ, ఆర్టీఓ, గ్రౌండ్ వాటర్ సబ్ మెంబర్లుగా ఉంటారని తెలిపారు. గతంలో జిల్లా వ్యాప్తంగా 14 ఇసుక రీచర్లకు అనుమతులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. 14 ఇసుక రీచర్లు గడువు పూర్తయిపోయిందని తెలిపారు. చిత్తూరు మండలం అనంతాపురం, బిఎన్ఆర్ పేట, ఆనగల్లు, ముత్తుకూరు, జీడి నెల్లూరు మండలం, కొట్రకోన, ముక్కల్తూర్, నందనూరు, కల్జిపేటు గ్రామాలకు సంబంధించిన ఇసుక రీచర్లను సంబంధిత శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లాలో వాగులు, వంకలు ఎక్కడ కూడా ఇసుక అక్రమ రవాణా జరగకూడదని తెలిపారు. ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు సంబంధిత శాఖల అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. జాయింట్ కలెక్టర్ వెంట ఏఎస్పి మరియు సబ్ ఇన్ఛార్జ్ సుబ్బరాజు, భూగర్భ గనుల శాఖ డిడి కేఎల్ ప్రసాద్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏఈఈ మదన్ మోహన్, డిపిఓ లక్ష్మి, చిత్తూరు ఆర్డీఓ చిన్నయ్య, భూగర్భ గనుల శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన చిత్తూరు జిల్లాలో గతంలో 14 ఇసుక రీచర్స్కి పర్మిషన్స్ ఇచ్చున్నారు. ఈ 14 ఇసుక రీచర్స్ కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి టైం అంతా కూడా అయిపోయింది. ప్రస్తుతము ఈ 14 రీచర్స్ కూడా విజిట్ చేస్తున్నాం ఈరోజు. ఇందులో ఇప్పటికీ దాదాపు 7 రీచర్స్ చూడటం జరిగింది. ఎక్కడ కూడా యాక్టివిటీస్ చూసిన వరకు ఎక్కడ యాక్టివిటీస్ ఇప్పుడు ఇసుక తీయటం కానీ ఇలాంటివి ఏమి జరగట్లేదు. అదే ఎందుకు ఇవాళ విజిట్ చేయడం జరుగుతుందంటే, మనకి గౌరవ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి దీని మీద ఒక కేసు పడటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, అట్లనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి కమిటీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జేసీ వైస్ చైర్మన్గా ఒక కమిటీ ఉంది. కమిటీలో వేరియస్ డిపార్ట్మెంట్స్ హెడ్స్ ఉన్నారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సందర్భంగా చిత్తూరులో ఉన్నటువంటి అధికారులు, లేకపోతే ప్రజాప్రతినిధులు, లేకపోతే బాడీ సర్పంచెస్ కానీ, ఎంపీటీసీలు, వీళ్ళందరూ కూడా ముఖ్యంగా వారు తెలియజేసేది ఏంటంటే, ఎక్కడైనా సరే మన జిల్లాలో అనాథరైతుడిగా ఏదైనా ఒక నది కానీ, లేకపోతే ఒక వాగు కానీ, ఒక కానీ, ఎక్కడన్నా ఇల్లీగల్గా శాండ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంటే దయచేసి అధికారుల దృష్టికి తీసుకురండి. అట్లాగే మీరు కూడా అది అడ్డుకోవచ్చు. ఎందుకంటే మన జిల్లాలో అఫీషియల్గా ఏ ఒక్క రీచ్ కూడా ఇప్పుడు పర్మిషన్ లేదు. గతంలో ఇచ్చినవన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. ఎక్కడ కూడా యాక్టివిటీ నడవట్లేదు. కాబట్టి అది మీరు తెలుసుకొని ఎక్కడన్నా ఇల్లీగల్గా నడుస్తూ ఉంటే, ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారమే ఫర్దర్గా కూడా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం మన జిల్లాలో ఎలాంటి ఇసుక రీచర్స్ యాక్టివిటీస్ నడవట్లేదు. గంగ జాతర పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని గంగ జాతర కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 21-22 తేదీలలో సంతపేటలో జరగనున్న గంగ జాతర మహోత్సవ ఆహ్వాన పత్రికను ఈ సందర్భంగా కమిటీ సభ్యులు విడుదల చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఏడాది జరుపుకునే ఈ గంగ జాతరలో చిత్తూరు పరిసర ప్రాంతాల ప్రజలు పాల్గొని అమ్మవారి కృపా కటాక్షానికి పాత్రలు కావాలని కోరారు. జాతర రోజు బందోబస్తు సంబంధించి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని కలవడం జరిగిందన్నారు. ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేపట్టామన్నారు. జాతర కమిటీ సభ్యులు, వాలంటీర్లు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు 2 రోజుల పాటు జరిగే గంగ జాతరలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నగరంలోని గిరింపేట, నడివీధి, గంగమ్మ, కొంగారెడ్డిపల్లి, దొడ్డిపల్లిలో నిర్వహించనున్న గంగమ్మ జాతరకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో పూర్తి చేయడం జరిగిందని, 2 రోజుల పాటు జరిగే ఈ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గంగమ్మ తల్లి కృపకు పాత్రలు కావాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో గంగ జాతరకు సంబంధించిన ఏర్పాట్లను నగర కమిషనర్ అరుణ పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి స్థాయిలో చేపట్టాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
గంగమ్మ జాతర అతివైభవంగా రేపు ఎల్లుండి రెండు రోజులు ఇక్కడ జరపడను. ఇందులో ముఖ్యంగా మా యొక్క పూర్వీకుల కాలం నుంచి ఈ గంగమ్మ జాతర తిరుపతి తాతయ్య గుండ గంగమ్మ జాతర అనుసరించి ప్రతి సంవత్సరం కూడా ఇక అతివైభవంగా జరపడం ఇది ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ప్రతి కులానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వచ్చే కులానికి పెద్దలందరూ వచ్చారు కలిసి అందరూ ప్రతి సంవత్సరం గంగమ్మ జాతరని పొద్దున అమలు పోయడము, అదేవిధంగా రాత్రి కుంభకూడు, నెక్స్ట్ డే ఈవినింగ్ ఊరేగింపుతో కూడా బాణసంచాలు మంచి మంగళ వాయిద్యాలతో ఊరేగింపు జరుగుతుంది. ఇక్కడ ఆనవాయితీగా వస్తున్న జాతర కాబట్టి దీనికి చాలా ముఖ్య శ్రేష్టమైనది కూడా. పురాతన కాలం నుంచి ఇక్కడ గంగ జాతర అనేది చాలా వైభవంగా జరుగుతున్నారు పెద్దలు, అదేవిధంగా మేము కూడా ప్రతి ఒక్కరూ ఇప్పుడు జరపడం జరుగుతుంది. ఇక్కడ గ్రీన్పేట వచ్చి పరిసర ప్రాంతం అందరూ కూడా రావడము, అదేవిధంగా ముక్కు బళ్ళు ఉన్న వాళ్ళు మెడ్రాసు, బెంగళూరు, మైసూరు ఇటు పక్క ఎక్కడి నుంచి అక్కడ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు కూడా గంగ జాతర అంటే ఆనవాయితీగా అందరూ వచ్చి కలుసుకోవడము, ప్రతి ఒక్కరు కూడా గంగమ్మ జాతరని చాలా సంతోషంగా జరపడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చిత్తూరు పుర ప్రజలకు పరిసర ప్రాంతాలు అందరూ కూడా ఇదే మా ఆహ్వానము. మీరు అందరూ కూడా వచ్చి గంగ జాతరలో కలుసుకొని అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా మేము మనసారా కోరుకుంటున్నాం. అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ గంగ జాతరకు ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్స్ కానీ వాళ్ళకి ఎయిర్ కూలర్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టి వాళ్ళ వసతి ఏర్పాటు చేస్తాము. అదే కాకుండా వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటుంది. కాబట్టి ఎవరికి కూడా ఆటంకం లేకుండా మంచిగానే జరుగుతుంది ఏర్పాట్లన్నీ. కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించాల్సిన ప్రతి ఒక్కరిని కూడా భక్తుల్ని కోరుకుంటున్నాం. ఎన్నికల అధికారి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఆ యొక్క నిబంధనలు పాటిస్తూ గంగమ్మ జాతర జరుగుతున్నాం వాళ్ళందరూ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆయన ఒక ఆదేశం ఒబే చేసి ప్రతి ఒక్కరు ఆయనకు సహకరిస్తామని మనసారు కోరుకుంటున్నాం. 21-22 మంగళవారం బుధవారం జరగనున్న సంతపేట నడివీధి గంగమ్మ జాతర సందర్భంగా మీడియా ద్వారా చిత్తూరు ప్రజలందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాము. ఖచ్చితంగా అందరూ కూడా వచ్చి వాళ్ళు ఒక కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారు ఒక ఆశస్సులు పొందాల్సిందిగా కోరుకుంటున్నా. ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భద్రతా విషయాల చర్యల గురించి కూడా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా కలవడం జరిగింది, చెప్పడం జరిగింది. అందువల్ల అన్ని విషయాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. ఇది రాజకీయ పార్టీలకి కులాలకి అతీతంగా జరిగే ఒక పండుగ కాబట్టి అందరూ కూడా వచ్చి అమ్మవారిని నెమ్మదిగా దర్శించుకొని ఆశీస్సులు పొందాల్సిందిగా కూడా కోరుకుంటున్నా. ఇది ఊరు బాగుండాలని, ఊరు క్షేమానికి కోసం జరిపే ఒక పండుగ. ఇది జరపడానికి మేము ఎంతో సంతోషపడుతున్నాము. మీరు కూడా ఈ రెండు రోజుల్లో వచ్చి నెమ్మదిగా దర్శించుకోవడం వల్ల, అదేవిధంగా అన్ని వర్గాల నాయకులకి, మా జాతర కోఆర్డినేటర్స్కి, మా జాతర వాలంటీర్స్కి అందరూ కూడా ప్రత్యేకంగా ఒక రిక్వెస్ట్ ఏమంటే, అన్ని విధాలుగా కూడా ముందుండి ఈ జాతర నడిపించి అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పరిచి అన్ని విధాలు కూడా బాగా చూసుకొని ఈ జాతరని విజయవంతం చేయాల్సిందిగా కూడా మరొకసారి కోరుకుంటూ. చిత్తూరు నగరంలోని పీసీఆర్ ప్రభుత్వ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు ప్రారంభమైందని, అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ అబ్దుల్ మజీద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక పీసీఆర్ ప్రభుత్వ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సిఈసీ వంటి పలు గ్రూపులకు సంబంధించి తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు బోధిస్తున్నారన్నారు.
స్టడీ రూమ్, ల్యాబ్ వంటి అధునాతన సౌకర్యాలతో పాటు ప్రశాంత వాతావరణంలో కళాశాల నిర్మాణం ఉందన్నారు. ఈ నేపథ్యంలో 10వ తరగతిలో ఉత్తీర్ణత మార్కులు సాధించిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏమంటే ఈసారి మనకు 2024-25 ఇయర్ కోసము 10వ తరగతి మంచి మార్కులు పాస్ అయిన వాళ్ళు మన కాలేజీలో చేరాలని, మన కాలేజ్ చాలా గొప్ప కాలేజ్ అని, చాలా పాతకాల గొప్ప కాలేజ్ అని, మంచి రిజల్ట్స్ను ప్రొడ్యూస్ చేసే కాలేజ్, ఇది రెప్యూటెడ్ కాలేజ్గా దీన్ని గుర్తించబడతారు. ఈ కాలేజీలో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ అండ్ హెచ్ఎల్సీ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు నిమిషంలో ఉంటాయి. అన్ని గ్రూప్లకు కావలసిన లెక్చరర్లు, ల్యాబ్స్, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఇక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. టీచింగ్ కూడా ప్రతిదానికి కూడా సఫిషియంట్ స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు. మార్నింగ్ ఈవినింగ్ స్టడీ అవర్స్ ఉంటాయి, తర్వాత స్పెషల్ క్లాసులు, డోర్ క్లియరెన్స్ క్లాసులు, స్పెషల్ కోచింగ్లు కూడా ఇవ్వబడతారు. మనకు ఈసారి మన కాలేజీ కూడా గవర్నమెంట్ కాలేజీలో స్టేట్ టాప్గా నిలిచిన కాలేజీ కాబట్టి అందరికీ వినిపించమంటే మంచి పిల్లలకు, చదువుకున్న పిల్లలు అందరికీ కూడా ఇక్కడ చేర్చాలని కోరుతున్నాం. ఈ కాలేజీ చాలా ముందు నుంచి కూడా మంచి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేసే కాలేజీ ఇది. ఇప్పుడు అన్ని కాలాలుగా అన్ని విధాలుగా పిల్లలకు హాస్టల్స్ ఫెసిలిటీస్ కానీ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ చాలా మంచి, చాలా పూర్తిగా ఏర్పాటు చేయబడేది. గవర్నమెంట్ ఎటువంటి ఇబ్బందులు ఉండవేడ, ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ, ఆట పోటీలు కానీ. మన కాలేజీలో పీడీ కూడా మంచి పీడీ ఉన్నారు, ఎన్ఎస్ఎస్ ఉన్నాయి, అన్ని రకాలుగా మనలో అన్ని కోర్సులకు శిక్షణ ఇవ్వబడుతుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ సంతోషంగా చేరి మంచి కష్టపడి పైకి వస్తారని కోరుతూ మీ యొక్క అడ్మిషన్స్ కూడా మాకు జరగాలని కోరుతున్నాం. అడ్మిషన్స్ ఈ 10th రిజల్ట్ అలా వచ్చిన తర్వాత అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి రైట్ నౌ అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. సో కైండ్లీ అడ్మిట్ అండ్ మేక్ అడ్మిట్ ఆల్ ది స్టూడెంట్స్ హియర్. ఈ నెల 24వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డివిఈఓ సయ్యద్ మౌలా తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 31 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ఫస్ట్ ఇయర్ 2577 మంది, సెకండ్ ఇయర్ 6797 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారన్నారు. ఇప్పటి వరకు పరీక్షా ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ నెల 20వ తేదీ చివరి అవకాశం ఉందని, తత్కాల్ ద్వారా 3000 రూపాయలు జరిమానాతో ఫీజు చెల్లించవచ్చునని తెలిపారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టామన్నారు. రాసే విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తారు. ఈ పరీక్షలు సుమారు ఫస్ట్ ఇయర్లో 2577 మంది, సెకండ్ ఇయర్లో 6797 మంది విద్యార్థులు సెకండ్ ఇయర్ పరీక్షలు రాస్తున్నారు. జిల్లా, పూర్తి జిల్లాలో 31 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఈ 31 పరీక్షా కేంద్రాల్లో 30 కేంద్రాలు, పరీక్షా కేంద్రాలు గవర్నమెంట్ ప్రభుత్వ సంబంధించిన కళాశాలలోనే నిర్వహించబడతాయి. ఈసారి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు పూర్తిగా ప్రభుత్వ కళాశాలలోనే నిర్వహించబడతాయి. చిత్తూరులో ఒక్క కళాశాల, విజయం కళాశాల మాత్రమే పరీక్ష కేంద్రకంగా ఎన్నుకోబడినది. ప్రతి పూర్వం నిర్వహించిన ప్రతి జోన్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అలాగే కొనసాగుతాయి. విద్యార్థులకు అనుకూలంగా పరీక్ష రాయడానికి అక్కడ తక్కువ మంది విద్యార్థులు ఉన్నా ఆ పరీక్ష కేంద్రాలు ఆ ప్రభుత్వ కళాశాలలో అవి అదేవిధంగా కొనసాగుతాయి. మార్నింగ్ సెషన్లో, ఫోర్నూన్ సెషన్లో ఫస్ట్ ఇయర్ పరీక్షలు, ఆఫ్టర్నూన్ సెషన్లో సెకండ్ ఇయర్ పరీక్షలు జరుగుతాయి. సెకండ్ ఇయర్ పరీక్షలు 24 సెంటర్స్లో మాత్రమే జరుగుతాయి. ఫస్ట్ ఇయర్ పరీక్షలు 31 సెంటర్లో పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు ఈ పరీక్ష రుసుము కట్టడానికి
లాస్ట్ టైం 18వ తేదీ నుంచి ప్రారంభమైంది. కొంతమంది విద్యార్థులు కట్టలేని పరిస్థితి తెలియకుండా కట్టలేని విద్యార్థులకు మన కమిషనర్ సారు చాలా అవకాశాలు ఇచ్చారు. ఈరోజు కూడా 20వ తేదీ కూడా ఎవరైనా విద్యార్థులు పరీక్ష రుసుము కట్టకుండా ఉంటే అలాంటి విద్యార్థులు తాత్కాల కింద 3000 రూపాయలు జరిమానాతో కట్టవచ్చును. ఈరోజు దానికి కూడా అవకాశం ఇచ్చారు. ఇదే ఆఖరి అవకాశము. ఎవరైనా పరీక్ష రుసుము కట్టకుండా పరీక్ష ఫీజు కట్టకుండా ఉంటే అలాంటి విద్యార్థులు ఈరోజైనా చెల్లించి తన సంబంధిత కళాశాలకు పోయి ఈరోజైనా పరీక్ష ఫీజు చెల్లించి పరీక్షకు 24వ తేదీ నుంచి జరిగే పరీక్షలకు హాజరు కావచ్చును. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం VIP విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో మాజీ రాజ్యసభ సభ్యుడు కంభంపాటి రామ్మోహన్ రావు, చెస్ ప్లేయర్ గుకేష్, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈవో శర్మ వేరువేరుగా స్వామివారి సేవలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నేను గుకేష్. నేను వరల్డ్ ఛాంపియన్షిప్కి క్వాలిఫై అయినాను. ఇక్కడ స్వామివారి దర్శనంకి వచ్చినాను. బాగా మంచి దర్శనం దొరికింది సార్. నెక్స్ట్ నేను గ్రాండ్ చెస్ టూర్ రొమేనియా టోర్నమెంట్ ఆడుతాను. వరల్డ్ ఛాంపియన్షిప్ ముందు ఒక కొన్ని టోర్నమెంట్స్ ఆడతాను. అయితే వరల్డ్ ఛాంపియన్షిపే మెయిన్ టార్గెట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.